అంటే ఎస్ఏ ఆన్సర్లు చెప్పకుండా లేదు లేదు నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి డెఫినెట్లీ ఓకే ఓకే సో వన్ వర్డ్ అబౌట్ తనీష్ సూపర్ పర్సన్ ఇంక్రెడిబుల్ అన్న ఇంక్రెడిబుల్ అన్న అన్న ఓకే బ్రదర్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన బెస్ట్ బ్రదర్ అన్నమాట సూపర్ రోల్ నీకు సేమ్ క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ మారుస్తాను అనుకున్నావా మన్మధుడు ఓకే అదే ఆయన చిన్నప్పుడు మన్మధుడు సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి మన్మధుడు అని అంటున్నారు అంతే యా అర్థమైంది యా అమిత్ భయ్యా వన్ వర్డ్ అబౌట్ తనీష్ సూపర్ దీప్తి సునైనా ఇగో పాజిటివ్స్ చెప్పాలమ్మా నెగటివ్స్ కాదు అంటే ఇప్పుడు ట్రైలర్ లో సిగరెట్ దాక్కుంటూ వచ్చాడు కదా అది నచ్చింది ఓ ఆ క్యాంప్ ఆ యాంగిల్ లో బాగున్నారు అంతేనా నిన్ను కవర్ చేయలేక నేను చచ్చిపోతున్నా ఇక్కడ ఇప్పటికీ స్టిల్ ఎప్పటికీ ఓకే ఫినిష్ నో యాక్చువల్లీ పాజిటివ్ గా కొంచెం దగ్గర పెట్టుకో వెరీ సెన్సిబుల్ పర్సన్ యాస్ ఎవ్రీబడీ నో ఓకే సామ్రాట్ ట్యాన్ గురించి చెప్పాలంటే చాలా చాలా చెప్పాలి ట్యాన్ మై బేబీ బ్రదర్ మై డార్లింగ్ మై ప్రొటెక్టర్ సో ఈ సినిమా మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు ట్రైలర్ చూడడం జరిగింది అండ్ ఆ సాఫ్ట్నెస్ అనేది వెళ్ళిపోయింది ట్యాన్లో నుంచి అండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఉందో ఈ స్టోరీది ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యారు అండ్ లారా అంటే అందరు నా పిల్లి అనుకుంటున్నారు కాదు ఇట్స్ యూ సో ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ట్యాన్ వన్ వర్డ్ అడిగితే చాలా బాగా చెప్పారు అసలు వన్ వర్డ్లో మీ ఊర్లో వన్ వర్డ్ అంటే ఇదా సాము చెప్పు మీరు ఆగండి రెడీగా ఉంటారు వెంటనే వెనకాల సంజన పిలిచి భయపెట్టేశారు అక్క పిలిచి భయపెట్టేశారు నువ్వు ఉన్న వారంలోనే అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ నాకు నక్షత్రంలో తన యాక్టింగ్ పీక్స్ ఆ యాక్టింగ్ మళ్ళీ రంగులో ఇప్పుడు చూస్తున్నా నేను భయపడిపోయి మా రంగు బయటకు వచ్చేసింది ఓకే బట్ ఫసక్ 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 ఓకే నందిని నా స్నేహితుడు అండ్ జెన్యున్ హార్డ్ వర్కర్ జెన్యున్ హార్డ్ వర్కర్ పక్క సూపర్ ఇప్పుడు మనందరి గురించి తనీష్ గారు ఏం చెప్తారో విందాం మీరు చెప్పాలి కదా మీరు కూడా మా బిగ్ బాస్ ఫ్యామిలీ కదా మీరా మీరు నేను కాదు మీరు తనీష్ గారి గురించి ఏం చెప్పారు శ్యామల గారు అన్నాడు ఒకసారి చూసారా మీరు చెప్పకుండానే అబ్బాయి ఏం చెప్పారు శ్యామల గారు అంటారు మీరు అలా అబ్బా అనేటట్టే చెప్పండి వన్ వర్డ్ లో చెప్పాలంటే తనీష్ గారి గురించి ప్రస్తుతానికి లారా అంతే అబ్బా ఏం చెప్పారు శ్యామల గారు ఓకే అబౌట్ ఆల్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నేను వాళ్ళ గురించి నేను ఫైనల్ గా మాట్లాడతాను బికాజ్ ఇట్స్ నాట్ వన్ వర్డ్ లో కష్టం వీళ్ళు బట్ వన్ థింగ్ ఈరోజు సో ఈరోజు నిజంగా ఎలాగైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నానో వాళ్ళు ఈరోజు నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గాయస్ లవ్ యూ ఆల్ అండ్ మీరు కూడా శ్యామల గారు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంత స్వీట్ కదా వీళ్ళందరూ అక్కడ ఫ్యామిలీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ గాయస్ సూపర్ సూపర్